బ్రదర్, మీరేమనుకోకపోతే ఒక మాట. ఏంటి, మీరు క్రిస్టియన్నా? మీరు క్రిస్టియన్నా? ఎందుకు వచ్చిందా డౌట్ మీకు? చెప్పండి, మీరు క్రిస్టియన్నా? అదే అడుగుతున్నా, ఎందుకు వచ్చిందా డౌట్? మీ ప్రవర్తన చూసినప్పుడు, మీ మాట తీరు చూసినప్పుడు, కష్టపడే విధానాన్ని చూసినప్పుడు, తోటి వారి పట్ల మీరు చూపిస్తున్న గౌరవాన్ని చూసినప్పుడు, ఆ మర్యాద ఇచ్చే పద్ధతిని చూసినప్పుడు, నాకెందుకు అనిపించింది మీరు ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటారని. అని ఎవరైనా ఎప్పుడైనా కనీసం కల్లోనైనా, కనీసం కల్లోనైనా మనల్ని ఎవరైనా అడిగారా, ప్రశ్నించారా? అడుగుతున్నా. అటువంటి అవకాశము ఎప్పుడైనా ఇతరులకు మనం ఇచ్చామా? క్రియల ద్వారా క్రీస్తును చూపించటం మనకు సాధ్యమైందా? చాలా కాలం తర్వాత ఒక వ్యక్తి నాతో ఫోన్లో మాట్లాడాడు. అతడు కొన్ని సంవత్సరాల క్రితం కలిశాడు. సందర్భం వచ్చింది కాబట్టి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక బ్రాహ్మణ సహోదరుడు, నా దగ్గరికి రండి, నేను మీ టీవీ ప్రోగ్రామ్ చేసి పెడతానంటే శనివారం రాత్రి వెళ్ళి ఆ సికింద్రాబాద్ ఒక చిన్న గదిలోనే ఉండి మన టీవీ ప్రోగ్రామ్స్ సిద్ధం చేసుకుని మరలా వచ్చి సండే వాక్యం చెప్పేవాడిని. మీకు మన వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని తయారు చేయడానికి 4-5 వేల రూపాయలు తీసుకుంటూ ఉంటే అతనేమో 500 తీసుకునేవాడు. ఆశ్చర్యం అనిపించేది నాకు. దేవుడు తన మహాకృపను బట్టి అతను క్రైస్తవుడు కాకపోయినా ఎందుకో మరి నా పట్ల దేవుడు అతనిలో దయను పుట్టించి చాలా తక్కువకే ప్రోగ్రాం చేసేవాడు. అలా చాలా ప్రోగ్రామ్స్ అయిన తర్వాత కంప్యూటర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆయన అన్నాడు, ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి, మీకు నేను కంప్యూటర్ ఇప్పిస్తానని చెప్పి ఆయనే ఇప్పించాడు. ఇన్స్టాల్మెంట్లోనే కంప్యూటర్ కొన్నాను నేను. కొని మన టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా. దేవుడు తన మహాకృపను బట్టి మన పరిచర్యను దీవించడం ఇదంతా జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళి మనం టీవీ ప్రోగ్రామ్ చేయించుకోవాల్సిన అవసరము రాకుండా అయిపోయింది. అయినప్పటికీ ఆయనతో నాకున్న కనెక్షన్ పోలా. దేవుడిచ్చిన మహాకృపల్లో ఒకటి ఏమిటంటే, ఒకసారి ఎవరితోనైనా నాకు పరిచయం ఏర్పడితే నా అంతట నేను ఆ పరిచయాన్ని తుంచుకునే ప్రయత్నం మాత్రం చేయను. అతడు ఎంత మంచివాడు కాకపోయినా నా అంతట నేను మాత్రం సాధారణంగా పరిచయాన్ని తుంచుకునే ప్రయత్నం చేయను. ప్రాముఖ్యంగా నా జీవితంలో ఎవరైనా నాకు సహాయం చేసినట్లయితే, మేలు చేసినట్లయితే, అటువంటి వారిని సర్వసాధారణంగా పోగొట్టుకునే ప్రయత్నం చేయను. దేవుడిచ్చిన మహాకృప. ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని చూశాను, చాలా కాలం మీ టీవీ ప్రోగ్రామ్స్ చేశాను, చేసిన తర్వాత నేను మీ పేరు సెల్ ఫోన్లో రాసుకున్నాను, ఆ పేరు అలాగే ఉండిపోయింది, ఆ పేరునే ఇప్పుడు నేను ఫోన్ చేశాను, అడిగాను ఏమని పెట్టి నన్ను సెల్ ఫోన్లో మీరు ఫీడ్ చేస్తున్నారు అని. అంటే అప్పుడు చెప్పాడు అతను, జీసస్ అని మీ పేరు రాసుకున్నాను. ఆశ్చర్యం వేసింది, భయమూ వేసింది. అతడు సెల్ ఫోన్లో నా పేరు రాసుకున్నప్పుడు నా పేరు రాయలా, జీసస్ అని రాశాడు. తను ఎప్పుడు నాకు ఫోన్ చేసినా జీసస్కే ఫోన్ చేసేవాడు. ఎందుకని? అతని జీవితంలో అటువంటి అనుభూతిని, అటువంటి ఆత్మీయతను మరి ఎలా కనుగొన్నాడో నాకు తెలియదు, కానీ ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు ఎంతో భయం వేసింది. సహోదరులు, సహోదరులు, మనం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధువుల మధ్య, చదువు కోసం అనేక చోట్లకు వెళ్తున్నాం, పనులు చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, చదువుకుంటున్నాం. మనల్ని గమనించే వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. అలా గమనించేటప్పుడు మనల్ని చూసి ఎవరైనా, ఇతను నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.